హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గురి కలెక్షన్స్. ఈరోజు మనం చూసిన శారీస్ వచ్చేసి బెనారసీ జార్జెట్ శారీస్ అండి. మంచి ఫాలింగ్ మెటీరియల్తో వచ్చాయి. అవి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది. శారీ ఆల్ ఓవర్ అంతా ఫుల్ వివింగ్ వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ పళ్ళు అండి. రామా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసి మీకు బ్లూ కనిపిస్తున్నట్లుంది వీడియోలో. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చి మంచి వైన్ కలర్, పచ్చల పండు రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఇది మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి. వైన్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, రామా గ్రీన్ అని కూడా అంటాం తెలుగులో, అది వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మంచి గ్రాండ్గా ఉంది. శారీ అంత టూ మచ్ వెయిట్ లేదండి, నార్మల్ వెయిట్ ఉంది శారీ. అండ్ పైన వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి మనకి ఇలా మా బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు, మీడియం సైజ్ బోర్డర్ అనమాట. ఇది పెద్దగా అనడానికి ఏం లేదు. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బోటా వీవింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీని బ్యాక్ పోర్షన్ చూద్దాం. ఇది బోర్డర్ బ్యాక్ పోర్షన్ అండి. శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది వీవింగ్ అంతా. అండ్ శారీ వెయిట్ వచ్చేసి అంత సూపర్గా ఏమి ఎక్కువ లేదండి, నార్మల్ వెయిట్ ఉంది. ఈ జరీ బోర్డర్స్ కాబట్టి ఇక్కడ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, మిడిల్ పార్ట్ అయితే మాత్రం లైట్ వెయిట్ తక్కువగా ఉంది. అండ్ శారీ ఓవరాల్ లుక్ అంతా ఇలా వచ్చేస్తుంది. అది సింగిల్ స్టెప్ పెట్టుకున్నట్లయితే లుక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం పళ్ళు చూద్దాం. ఇలా వచ్చేసి దీని పళ్ళు పాటు ఇచ్చేసారండి. ఇది కూడా మంచిగా గ్రాండ్గా సింపుల్గా బాగుంది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది, మధ్యలో మనకి ఇలా చిన్న బూటీ ఇచ్చేసారు అండ్ జరీ ఇచ్చేసారు. దీని వివింగ్ చూస్తే ఇలా వచ్చేసింది. ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని షేర్ చేస్తాను. ఇప్పుడు మనం చూసిన ఈ సెకండ్ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి, మంచి రెడ్ కలర్. రెడ్ కలర్కి ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ ఇచ్చేసారు. శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ దీంట్లో కూడా మనకి జరీ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. మనం సింగిల్ స్టెప్ పెట్టుకున్నట్లయితే కనుక ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని పళ్ళు పోషన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా ఇచ్చేసారండి, చాలా గ్రాండ్గా బాగుంది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా ఇచ్చేసారు. రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ నవరాత్రికి అయితే కనుక రెడ్ అండ్ గ్రీన్ అందరూ కావాలనుకుంటారు పండగకి. సో ఒకవేళ నచ్చితే కనుక కలర్ కాంబినేషన్ అండ్ వివింగ్ అది నచ్చితే కనుక మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. వెయిట్ మాత్రం మీడియం వెయిట్ ఉందండి, టూ మచ్ లైట్ వెయిట్ అయితే కాదు. ఇప్పుడు మనం చూసిన ఈ న్యూ కలర్ వచ్చేసి లైట్ క్రీమిష్ కలర్ అండి. క్రీమిష్కి మంచి వైన్ కలర్ బోర్డర్, బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. క్రీమ్ అంటే మనకి మిల్కీ వైట్ కాదండి, గోల్డెన్ క్రీమ్ కలర్ వస్తుందన్నమాట. ఇది బాగుంది. అండ్ మనం సింగిల్ స్టెప్ పెట్టుకున్నట్లయితే కనుక ఇలా వచ్చేస్తుంది. పళ్ళు పట్ ఇందులో వచ్చి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి. ఇందులో మీకు బూటీస్ అనేది బాగా కనిపిస్తున్నట్టున్నాయి, ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా. అండ్ హ్యాండ్స్ పర్పస్కే మనకి చిన్న బార్డర్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ ఎల్లో అండ్ గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ దీనికి మనం సింగిల్ స్టెప్ పెట్టినట్లయితే కనుక ఇలా వస్తుంది పళ్ళు పట్. అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వచ్చేసింది. కలర్ కాంబినేషన్స్ వచ్చి చాలా బాగున్నాయండి అన్నీ. అండ్ వెయిట్ కూడా వచ్చేసి మీడియం వెయిటే ఉంది, బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు న్యూగా నడుస్తున్న లేటెస్ట్ ట్రెండీ శారీస్ అండి. మీకు ఏ కలర్ నచ్చిందనేది చూసి దాన్ని బట్టి తీసుకోండి. థ్యాంక్ యూ అండి, కీప్ షాపింగ్ విత్ అస్.